నేను బాధపడటం లేదు ఆ బాధను అనుభవిస్తున్నాను రే మీరేనైనా చెప్పండిరా దివ్యకి నిజం చెప్పడమే బెటర్ ఏమని చెప్తావరా వీళ్ళు చేసే సంఘసేవ ఇది అని చెప్తావా అవునరా అదే చెప్తాను చెప్పు తూ అని ఉమ్మేస్తది నేనైతే తుడు చేసుకుంటాను అనుకో మీ సంగతే ఆలోచించుకోండి రే నిజం దాచి ఫ్రెండ్ గా ఉండడం కన్నా నిజం చెప్పి శత్రువుగా ఉండడమే బెటర్ రా కరెక్ట్ రా నువ్వైతే దివ్యక్ ఫోన్ చేయరా చేస్తాను రా ఏమైందిరా కట్ చేసిందిరా రే ఓ పని చేస్తే రేపు అమ్మాయి టెంపుల్ కి వస్తుంది కదా అక్కడికి వెళ్ళి చెప్పేద్దాం చెప్పండి చెప్పండి బాగా రియాక్ట్ అవుద్ది చెప్దాంరా दिव्य गुड़कोस्तुंदंटावा तप्पकुंडा रे दिव्यरा रे अंद्रा चेप्पेद्दाम दिव्या एमें दिव्या जीवितंलो मी फेस नाकु एप्पुडु चूपिंचोद्दु एंदुकनी संघसेव चेसे मीलांटि वाळ्ळंटे नाकु असह्यं अंटे नीकु निजं तेलियदना तेलिसिपोयिंदना दिव्या नेनु चेप्पेदि विनु दिव्या विनाल्सिन अवसरं नाकु लेदु ఏనాల్సిన అవసరం లేదన్నంత క్లియర్ గా చెప్పాకా ఎంతబడి చెప్పాల్సిన అవసరం మనకి లేదు పదా అది కాదురా ఇప్పుడు మనం నిజం చెప్పకపోతే మీరు చేసిన తప్పు ఒప్పుకున్నట్టేరా అలా అనిపిస్తుంది నీకు ఎక్కువ థింక్ చేస్తున్నట్టురా నువ్వు असल जेपी एवड्रा जेपी अंटे जयप्रकाश रेड्डी ఇరవై సంవత్సరాలుగా ఫ్యాక్షన్ల నలిగిపోయిన పెద్ద ఫ్యాక్షనిస్ట్ రా టెంపుల్ లో చెయ్యి పట్టుకుంటే ట్రెడిషనల్ గా ఉంటదని ఇక్కడ పట్టుకున్నా చెయ్యి వదిలరా ఏంట్రా నువ్వు నవ్వేంటి మన కాన్సెప్ట్ ఏంట్రా నవ్వు నవ్వు మరి నవ్వు ట్రెడిషనల్ గా ఉంటది వదిలరా వదిలేస్తాను ట్రెడిషనల్ గా ఒక్క ముద్దు పెట్టవా ప్లీజ్ मुद्दे बैठले दान को ये ब्लेड तो ये ब्लेड निकाल रहा लाऊं तो चूसे सी कोतरे कोतरा रे मुद्दे बैठ हेडी ट्रेडिशनल का सही हेडी बैठा कलिम्स में एक चस्ता बॉस हूँ लेडीज़ फर्स्ट का था कुछ डायलॉग पार्ट बैलेंस होंगे वही जैसा ना तो अंदर का फिनिश है చూసావా దివ్యా మనిషిని పరిస్థితులు ఎలా మారుస్తాయో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ముద్దు పెట్టడానికి కూడా రెడీ అయ్యావు మీరు చేసే సంఘసేవ అంటే ఇష్టం లేదు అన్నావు అది నీకే కాదు వాళ్ళకు కూడా కానీ పరిస్థితులు వాళ్ళని అలా చేసేలా చేశాయి నీతిగా బతుకుదామంటే పని ఇవ్వరు పని ఇచ్చినా సరిగ్గా జీతం ఇవ్వరు కానీ బతకాలి ఎలా అలాంటి ఏం చేయాలో తెలియని పరిస్థితులు బతకడానికి అలా చేశారే తప్ప కోరికతో కాదు హలో ఏయ్ బిల్లు వెళ్ళను నీ డైలాగ్ పాట అయిపోయిందా యాక్షన్ పార్ట్ స్టార్ట్ చేద్దామా ఏయ్ నిన్ను చూస్తే 60 కిలోల కండ తప్ప 1 కిలో బ్రెయిన్ కూడా లేనట్టుంది నీతో ఇప్పుడు యాక్షన్ పార్ట్ అంత అవసరం అంటావా ఇలే హీరోలరా బుల్లి విలన్ కొడతానే కదమ్మా పెద్ద విలన్ ఇంట్రొడక్షన్ అయ్యేది కొట్ట అన్నా तमें चूड़ना कुटाड़ा प्रकाश राज तम वास्तव रेडी ఒంటరి దొరికిందని అని వట్కొని చితాబాతావరా నీ అంత చూస్తారా అన్నా తమ్ముని కొట్టింది మన శత్రు ప్రకాశ్ రాజు కాదన్నా ఊరాడనా ఊరా ఊరా జెప్పి తమ్ముడు అని తెలుసా అనికి తమ్ముడు ముద్ద చేయనంత పబ్లిక్ ఫిగరే కదన్నా
తెలిసే కొట్టాడనా? పైగా ఆ జేపీ ఏం పిక్కుంటాడు పిక్కమన్నాడనా? అంతా మాట్లాడనా? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నా నా గురించి? నేను చిత్తగాని మెదవాలనుకుంటున్నా? అంత సీన్ లేదన్నా. గత 20 సంవత్సరాలుగా నువ్వు ఫ్యాక్షన్ గోడల కోసం నీ ఆస్తిని తగిలెట్టేసి అప్పులు బాగా పెరిసిన వారికి తెలియదన్నా. అందుకని నిన్ను వేదవ్వా అనుకునే ఛాన్స్ లేదన్నా. అది నీ ఫీలింగా అన్ ఫీలింగా? ఆడియన్స్ ఫీలింగ్ అన్నా. మీరేం ఫీలింగ్ పెట్టుకోకుండా మన వెహికల్ తీసుకుపోయాలని పట్టుకోండి. అలాగే అన్న. కొంచెం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవ్వన్నా. బడ్జెట్ ప్రాబ్లం ఉంది. ఒక్కసారి అడ్జస్ట్ చేయబోరు. ఒక్కసారి అయితే పర్లేదన్నా, ప్రతిసారి ఇలా అయితే కష్టమన్నా. మేము వెళ్ళవన్నా. వెళ్ళకపోతే విలన్ దానికి మా ఆయన వచ్చారా? ఈ ఒక్కసారి పోండి రాబాయ్. ఏమనంటే విలన్ సెంటిమెంట్ ఒకటి. చెప్పినా వినకుండా వీడు ఆ తమ్ముని కొట్టాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో? ఎవర్రా లోపల తలుపు తీయండి. చెప్పానా నెక్స్ట్ సీన్ లో జేపీ గడ మన మీద రివెంజ్ తీర్చుకుంటాడని? ఒరే కిచ్చా, వీళ్ళు వాళ్ళేనంటావా? ఖచ్చితంగా వాళ్ళే. తీయండి. అదిగో వాళ్ళేరా? ఏదో మేనేజ్ చేయరా. లోపల ఎవరు లేరండి. ఇది చాలా ఓల్డ్ డైలాగ్ రా. మర్యాదగా తలుపు తీస్తారా, పెట్రోల్ పోసి తగలబెట్టమంటా? ఒరే కిచ్చా, పెట్రోల్ లో తగలబడకన్నా తలుపులు తీస్తాను నిన్నారా? తప్పదంటావా? ఓరా బస్తీ మీద సవాల్ అంతే అంటావా? అంతే. నీ మీద ముఖంతో తీస్తున్నాను రా. అమ్ము ఇక్కడ దక్కుంటాను రా బాబు. అయ్ బాబు మీకొచ్చిన డౌట్ ఆడియన్స్ కి వస్తుందని ఎన్ని సార్లు చెప్పినా మా జేపీ అన్న వింటేనా? ఏమన్నంటే బడ్జెట్ ప్రాబ్లం అంటానా? కోపడకన్నా పాత విలన్ రాజనాథ్ లాంటి వాడికే తప్పలేదు. ఇంతకి నేనేం చేయాలో చెప్పండి. అంటే నటించకండి రా, భయపడుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు అర్థమైపోయిందా? ఇంతకి మీకేం కావాలన్నా? ఇది బాగుంది, కంటిన్యూ చేయి. అరే మా వాత్సాయన్ రెడ్డి కొట్టిన మన్మోదుడు ఎక్కడరా? అన్నపూర్ణ స్టూడియో రెస్ట్ తీసుకుంటాడు. మీరు జోకులు వేస్తే నవ్వడానికి మేమేమన్నా జోకర్లు అనుకున్నారా? రే కోస్తే కుట్లేడానికి కూడా పనికిరారా? వాడెక్కడున్నాడో మర్యాదగా చెప్పండి. కోసి కుట్లేసినా కూడా వాడెక్కడున్నాడో మాకు తెలియదు అన్న. నేను దొరకపోయిన అనుకో, వీళ్ళ దగ్గరికి వాడే వస్తాడు. రొటీన్ ప్లాన్ అయినా కరెక్ట్ ప్లాన్. పదండ్రా ఎక్కడికన్నా? జేపీ అన్న దగ్గరికి రా. మిమ్మల్ని చూస్తే మమ్మల్ని వదలాలే లేరు. ఈ కుమ్ముడు కుమ్మని అంటే వచ్చేస్తామన్నా. పదండ్రా బాయ్. ఫ్రంట్ సీట్ అండి బ్యాక్ సీట్ అండి? అదే అన్న, మమ్మల్ని తీసుకెళ్ళటానికి సుమోలు వచ్చి ఉంటాయి కదా. సుమోలా ఇచ్చిన సరికంతా మంచిగా లేదురా. 2 రోజులకే తుప్పు పడిపోతుంది. కనీసం ఈసారి ఇచ్చే సరికన్నా మంచిదిరా బాయ్. కాస్త రేటు అయితుందన్న. చూసివా? సరే అన్న, ఎంతో కొంత ఇది గాని ఇది ఉంచు. 7 o'clock 40 rupees. చూసిరా బాయ్. అరే ఏందన్నా? అరే ఆగరా బాయ్, చెప్పింది నువ్వు. అక్కడ కస్టమర్ వెయిటింగ్. అయితే తీసుకో. కథ రాసుకోపో, మనకు అలవాటే కదా. ఇగో పోరగాళ్ళు తోలుకొచ్చినాం. అన్న నమస్తే. అన్న నమస్తే. తమ్ముని కొట్టింది ఒక్కరా, ఇద్దరు తీసుకొచ్చిరేమ్రా? పురం దోస్తులనా? వాళ్ళు దొరకరాకుండా గీలని తెచ్చిరేమ్రా? వాడు దొరకలేదని వీళ్ళని తోలుకొచ్చినాం. అట్లానా? వాడు ఎక్కడున్నాడో మర్యాద చెప్పండి రా, లేకపోతే జేపీ సంగతి తెలుసుగా. కోస్తే కుట్లేని కూడా వణికినారు రా. 1 గంట అయింది కదన్నా, పార్సిల్ లేటానికి మెస్కి వెళ్ళి ఉంటాడన్నా. మెస్కి వెళ్ళిండా? ఈ జేపీ పేరు చెప్తే పబ్లిక్ నీళ్లు దానికనే భయపడుతుందిరా. అలాంటిది పబ్లిక్ లో పార్సల్ లేనికే పోయినంటే వాడి గడుసు నాకు నచ్చాయి. వాడు నాకు కావాలరా. ఎందుకన్నా? వాడిని నువ్వే నరికేస్తావా? లేదురా, 20 సంవత్సరాలుగా రగులుతున్న నా పగ ప్రతీకారం వాడి ద్వారానే పులి స్టాప్ పెట్టిద్దామనుకుంటున్నారా? వానికి ఏం చెప్తారో ఇలా చెప్తారో నాకు అనవసరం. కానీ వాడు మాత్రం నా శత్రువు ప్రకాశ్ రాజ్ గారి ఇంటికి వెళ్ళి బ్యాగ్ పెట్టి రావాలరా. ఈ బ్యాగ్ లో ఏముంది ఏం లేదు అనేది మీకు అనవసరం. కానీ మీ ముగ్గురికి కలిపి 100,000 రూపాయలు ఇస్తారా? ఇగో 50,000 అడ్వాన్స్. మాదే అన్న, నువ్వు టెన్షన్ పడకు. పడే పెరటే డీల్ ఓకే. నువ్వు ఆరాపించారా? అదేంటన్నా, ఇంతకుముందు ట్రాన్స్ఫర్ ఖర్చు అయితే లేదన్నా? ఇంతలో 50 ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందన్నా? నీకు తెలుసు గారా, పగా ప్రతీకారం కోసం కరెక్ట్ చెప్పినవరా? అంటే మళ్ళీ అప్పు చేసావన్నా? తప్పలేదురా, తప్పని కూడా అనిపించలేదురా. జస్ట్ 10 రూపాయలు ఇంటారా?
అయినా సరే నా ఇంట్రెస్ట్ అలా ఒకటి ఆ ప్రకాష్ రాజు గారిని ఇంట్రెస్ట్ గా లేపేయడం అన్నా ఈ రెండేళ్లలో ఒక ఏళ్ళు పట్టుకోనా ఎందుకురా పట్టుకోనా చెప్తా అన్నా మన పని సక్సెస్ అవుతానా నిజమంటావా నిజమన్నా అదే గనుక జరిగితే ఉడిపి హోటల్ గ్రాండ్ గా ఉపాధి అనిపిస్తారా